రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. రెండో దశలో మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తొలిసారి రాష్ట్రంలో 4000కు మించి కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి పల్లెవాసులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని గ్రామాలు స్వీయ స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నాయి. మరికొన్ని చోట్ల జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 126,235 పరీక్షల ఫలితాలు రాగా 4,446 కేసులు బయటపడ్డాయి. ఈ కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 346,331కి చేరాయి. కోవిడ్ బారిన పడి మరో 12 మంది చనిపోగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,809కి చేరింది. కోవిడ్ నుంచి మరో 1,414 మంది కోలుకోగా ఇప్పటి వరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 311,008కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 33,514కు పెరిగినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మహమ్మారి కేసులు విజృంభిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 598, మేడ్చల్ మల్కాజ్గిరి 435, రంగారెడ్డి 326, నిజామాబాద్ 314, సంగారెడ్డి 235, కామారెడ్డి 184, జగిత్యాల 180, నల్గొండ 168, నిర్మల్ 160, కరీంనగర్ 149, ఖమ్మం 148, మహబూబ్ నగర్ 139, వరంగల్ అర్బన్ జిల్లాలో 136 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంచిర్యాల 121, సిద్దిపేట 111, వికారాబాద్ 95, నాగర్కర్నూల్ 91, రాజన్న సిరిసిల్ల 88, సూర్యాపేట మెదక్ 87, యాదాద్రి భువనగిరి 78, ఆదిలాబాద్ 71, వనపర్తి 69, పెద్దపల్లి 67, భద్రాద్రి కొత్తగూడెం 61, నారాయణపేట 29, ములుగు జిల్లాలో కొత్తగా 17 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ఉధృతితో రాష్ట్రంలోని పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్ బాట పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని పంచాయతీ తీర్మానించింది. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేయాలని నిర్ణయించారు. మాస్క్ లేకుండా తిరిగితే 1,000 జరిమానా విధిస్తున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ బొప్పారం గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం 2 గంటల పాటు వెసులుబాటు కల్పించి మిగతా వేళల్లో ఆంక్షలు విధించారు. కరోనా తీవ్రత దృష్ట్యా వేములవాడ మండలం ఆరేపల్లిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన స్థానికులు మహమ్మారి కట్టడికి చర్యలు చేపట్టారు. గ్రామ కూడలిలోని సిమెంట్ బెంచీల్లో జనం కూర్చోకుండా తలకిందులుగా పడేశారు. గ్రామస్తులు గాని వేరే ఊళ్ల వాళ్లు ఎవరూ ఒకచోట గుమికూడకుండా ఆలోచించి అలా చేశారు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బుడ్డతండాకు చెందిన ఓ వ్యక్తి కోవిడ్ బారిన పడి మృతి చెందారు. మృతునికి భార్య 5 పిల్లలు ఉన్నారు. కరోనా నివారణ కోసం ప్రజలు నిబంధనలు పాటించాలని నాగర్కర్నూలు కలెక్టర్ శర్మన్ సూచించారు. కలెక్టరేట్ కు వచ్చే ప్రతి వ్యక్తికి కార్యాలయ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు.